చిత్తూరు జిల్లా పలమనేరు పెద్దపంజాని మండలం కేలవతి గ్రామానికి చెందిన శ్రావణి 21 సంవత్సరాలు, గంగవరం మండలం మిట్టమీద కూరపల్లి గ్రామానికి చెందిన గణేష్ 23 సంవత్సరాలు. గత 6 సంవత్సరాలుగా పలమనేరు ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకుంటున్నామని, 2 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేరి జాబ్ చేస్తున్నానని, 11 నెలల క్రితం గణేష్ బెంగళూరులో శ్రావణి పనిచేసే కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. వీరిద్దరు మరింత దగ్గరయ్యారు. 3 నెలలుగా సహజీవనం చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే 3 నెలలుగా లాక్డౌన్ సమయంలో గణేష్ సొంత గ్రామానికి చేరుకున్నాడు. గణేష్ బుధవారం గంగవరం మండలంలో కలగటూరు గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రావణి గురువారం రాత్రి పెద్దపంజాని మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై గణేష్ పై ఐపీపీ సెక్షన్ 417, 420 కేసులు నమోదు చేశారు. శ్రావణి అదే రోజు రాత్రి కలగటూరు గ్రామానికి వెళ్లి గణేష్ శోభనాన్ని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పోలీసులు శ్రావణికి నచ్చజెప్పి పంపించారు. గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ కు శ్రావణి వెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, గురువారం రాత్రి శ్రావణి అనే అమ్మాయి ప్రియుడు మోసం చేసి అతని బంధువులు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మాట్లాడాలి ఆడపాప మీద కొట్టేస్తే ఏమన్నా అయితే మీరు కొట్టేస్తే అంతా కొట్టేస్తే వచ్చింది నిజమే. అదేమో నిజమే కాదని చెప్పలేదు. మాట్లాడాలి అట్లా కొట్టేసి అమ్మాయి ఏమైనా చచ్చిపోతే అటెంప్ట్ మర్డర్ చేసేస్తే ఎవరు బయటికి రారు. అందుకు కదా అది తెలుసుకొని మీరు కొట్టాలా పిలుచుకొని పోతారు. లేకుంటే చెప్పు నేనే చేస్తా ఇప్పుడు ఎస్ఐకి గంగారం మెసేజ్ చేసేదా. సార్తో మాట్లాడి గంగవరంలో ఎస్ఐ మాట్లాడితే ఎస్ఐ వాళ్ళు చెప్పినారు నేను కేసు రాజు చేసి వచ్చేసి. మంత్రి మినిస్టర్ ఊర్బా మాజీ మినిస్టర్ బెంగళూరు నుంచి ఇట్లా వచ్చేసింది. కురపల్లి గంగవరం పంచాయత్ గంగపల్లి పోలీస్ స్టేషన్ మండలం అతను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నాకు తెలియకున్నా నైట్కి నైట్కే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను సార్. విషయం ఎట్లా తెలిసిందిమా? వేరే అబ్బాయి ఫోన్ చేసి కాల్ చేసి చెప్పినాడు సార్, ఫోటో సెండ్ చేసినాడు. వెంటనే ఇమీడియట్లీ నేను మళ్ళీ పలందరికి వచ్చి కేసు పెట్టినాను సార్. మీరు ఎక్కడ ఉండేది? నేను బెంగళూరులో జాబ్ చేస్తాను సార్. పెళ్ళి అయిన సంగతి కూడా నాకు తెలియదు సార్. మా ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నామా? 2 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాం. అతను గణేష్? గణేష్ అనే అతను ఊర్లో ఉన్నాడు సార్, నా దగ్గరే ఉన్నాడు, నా దగ్గరే జాబ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కరోనా టైంలో అని చెప్పేసి ఊరికి వచ్చేసినాడు సార్. మా ఏ కంపెనీమా? ఆదిత్య ఇండస్ట్రీస్ అనే కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు సార్. జాబ్ చేస్తా నాతో పాటి వస్తా పోతా ఇద్దరు ఉండేవాళ్ళం. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి డబ్బులు అంతా తీసుకొని వాడుకొని. ఎంత తీసుకున్నాడు డబ్బులు? 1 లాక్ నుండి తీసుకునేసి చేసినాను సార్. మా దగ్గర మైనారిటీ కూడా తీరినలేదు సార్. ఇంకా 17 ఇయర్స్ 16 ఇయర్స్ అంతే సార్. ఆ అబ్బాయి నన్ను నమ్మించి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకునేసినాడు సార్. నాకు న్యాయం కావాలి సార్, ఆ అబ్బాయితో పెళ్లి కావాలి సార్. పంజాని మండలం కెలవాతి గ్రామానికి చెందిన ఒక మహిళ శ్రావణి అనే అమ్మాయి, వయసు 21 ఉంటుంది. నిన్న రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు ఒకటి నమోదు చేశాము. దాంట్లో గణేష్ అనే అతను తనను ప్రేమించి మోసం చేశాడని, చదువుకునే వయసు నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం వచ్చిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇన్ని రోజులు తనతో బాగా మాట్లాడుతూ బెంగళూరులో తనతో పాటు ఉద్యోగం చేసుకుంటూ లాక్డౌన్ ముందు నుంచి తన ఊరికి వచ్చేసి అతను తర్వాత ఆమెతో ఫోన్లో కాంటాక్ట్ ఉంటూ సడన్గా 18వ తారీఖు వేరే మ్యారేజ్ చేసుకున్నాడని ఆమెకు తెలిసి నిన్న వచ్చి ఆమె కంప్లైంట్ ఇచ్చింది.
రాత్రి మహిళ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినాను, దర్యాప్తు చేస్తున్నాను.